వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో ఘన్శ్యామ్ ఓజా ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు హ్యాండ్ సైన్స్ మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి, అంతేకాకుండా సైకిల్ వినియోగం పెరగాలని తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ ఆదేశాల మేరకు గతంలో రాజన్న సిరిసిల్ల టౌన్లో అన్ని స్కూల్స్ని మేము కవర్ చేశాము. ఇప్పుడు ఈ రోజు నుంచి విమలవాడ పట్టణంలో మేము ఇక రోడ్ సేఫ్టీ క్లాసెస్ చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకు అలాగే కాలేజ్ పిల్లలకు మేము ఇది చెప్పడానికి ఇక్కడ వచ్చాము. మంచి స్పందన వచ్చింది ఇక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో, పిల్లలు చాలా చక్కగా విన్నారు. మా ఒక ప్రయత్నం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ఎస్పీ గారు తీసుకున్న సంకల్పంలో మేము కూడా మా ఒక తోచని సహాయం చేస్తున్నాం. మా సేఫర్ ఇండియన్ రోడ్స్ అండ్ ట్రాఫిక్ పోలీస్ విమలవాడ తరఫున ఈ యొక్క నెల రోజులపాటే విమలవాడలో ఎన్ని స్కూల్స్ అన్ని కవర్ చేసి పిల్లలకు ఈ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. మిషన్ కేర్ అని, చిల్డ్రన్స్ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అని. ఈ మిషన్కి సక్సెస్ చేయాలి, పిల్లలందరూ ఈ క్రమశిక్షణ రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డు భద్రత పాటిస్తారని మేము ఆశిస్తూ, ఈ యొక్క చిన్నారులకు సైకిల్ క్లబ్ అని ఇక్కడ విమలవాడ సైకిల్ క్లబ్ అని ట్రాఫిక్ పోలీస్ తరఫున ఒకటి ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా చిన్నపిల్లలు డిగ్రీ వచ్చే వరకు బైకులు నడపకుండా సైకిల్ నడపాలని ఎస్పీ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. చిన్నారులు చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు. సో వాళ్లకు తల్లిదండ్రులు కూడా బైకులు ఇవ్వద్దు అని మేము కోరుతున్నాము. చిన్నపిల్లలకు సైకిల్ ఇవ్వండి, వాళ్ళకు ఆ సైక్లింగ్ అనే బెనిఫిట్స్ కూడా చూపించండి అని మేము చెప్తూ, మాకు ఇచ్చిన అవకాశానికి స్కూల్ యజమానికి అలాగే మా జిల్లా ఎస్పీ గారికి అందరికీ